ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 16/10/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానసుఖము 21 తరాలు కొనసాగుతుంది. అది స్వర్గపు సదాకాలిక సుఖము. భక్తిలో తీవ్ర భక్తి ద్వారా అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖము లభిస్తుంది. పాత ప్రపంచాన్ని మరచి ఒక్క శివబాబాను స్మృతి చేయటాన్నే బలిహారము కావడము అంటారు. మీరు శ్రీమతము ద్వారానే శ్రేష్టాతి శ్రేష్టముగా అవుతారు. మీ సద్గతి కూడా జరుగుతుంది. సాకార మనుష్యులు మనుష్యుల సద్గతిని చేయలేరు. శివబాబాయే సర్వుల సద్గతిదాత. భక్తుల ఉద్ధారమును భగవంతుడే చేస్తాడు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమము. పాత ప్రపంచ వినాశనము మీ ముందు నిల్చుని ఉంది. శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గస్థాపనను చేస్తారు, మరియు శంకరుని ద్వారా వినాశనమును చేయిస్తారు. విష్ణువు ద్వారా కొత్త ప్రపంచపు పాలన చేయిస్తారు. పరమాత్ముని కర్తవ్యము దివ్యమైనది మరియు అలౌకికమైనది. మొట్టమొదటి ముఖ్యమైన ధర్మము దేవీ దేవతా ధర్మము. ఆ సమయములో ఒక్క సూర్యవంశీయులే రాజ్యము చేసేవారు. ఒకే ధర్మము, ఒకే మతము, ఒకే రాజ్యము ఉండేది. భారతదేశంలో బంగారు, వెండి మహళ్ళు ఉండేవి. వజ్ర వైడూర్యాలతో ఇంటి కప్పులు, గోడలు అలంకరింపబడి ఉండేవి. ఆ సమయములో భారతదేశము వజ్రతుల్యముగా ఉండేది. అదే భారతదేశము ఇప్పుడు గవ్వతుల్యముగా అయింది. శివబాబా మరలా భారతదేశాన్ని మాతల ద్వారా స్వర్గముగా తయారు చేస్తున్నారు. ఇది శివశక్తి పాండవ సైన్యము. పాండవుల ప్రీతి ఒక్క తండ్రిపైనే ఉంది. శివశక్తి పాండవ సైన్యమును బాబా చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా సద్గతి లభిస్తుంది. శివబాబా సద్గతిదాత మరియు జ్ఞానసాగరుడు కూడా. ఇది సర్వోన్నతమైన చదువు. ఇది సామాన్యమైన సత్సంగము ఏమీ కాదు. సత్యమైన వారు ఒక్క శివబాబాయే. వారే వచ్చి సత్యమును అర్థము చేయిస్తున్నారు. పావన ప్రపంచము అనగా సత్యయుగము. అక్కడ పతితులు ఉండనే ఉండరు. అలాగే పతిత ప్రపంచములో పావనులు ఉండరు. పావనులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రియే. శివాయ నమః అంటూ ఆత్మ తన తండ్రి పరమాత్మను నమస్కరిస్తుంది. ఆత్మ వేరే, పరమాత్మ వేరే. నాలో నీలో శివుడు ఉన్నారు అని భావించటము అజ్ఞానము. సత్యయుగములో ప్రతి వస్తువు సుఖమును ఇచ్చేదిగా ఉంటుంది. కలియుగములో ప్రతి వస్తువు దుఃఖమును ఇచ్చేదిగా ఉంటుంది. సత్యయుగములో ఎవరి అకాల మృత్యువు జరగదు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఆ సత్సంగాలు మొదలైన వాటిలో లక్ష్యము, ఉద్దేశ్యము ఏది ఉండదు. కేవలము వేదశాస్త్రాలను వినిపిస్తూ ఉంటారు. మీరు శివబాబా ద్వారా మనుష్య సృష్టి చక్రపు రహస్యాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. వారు జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు, దయాసాగరుడు. కాంగ్రెస్ వారు వందే మాతరం అని గానము చేస్తారు. నిజానికి పవిత్రులకు మాత్రమే వందనము చేయటం జరుగుతుంది. నారి స్వర్గానికి దారి అని శివబాబాయే వచ్చి అన్నారు. మీరు శక్తి సైన్యము.
మీరు అందరికీ స్వర్గ రాజ్యమును ఇప్పిస్తారు. దానినే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ రాజ్యము అని అంటారు. శక్తులైన మీరు స్వరాజ్య స్థాపనను చేశారు. ఇప్పుడు మళ్ళీ అది స్థాపించబడుతోంది. సత్యయుగము అనగా రామరాజ్యము. అందరూ రామరాజ్యమును కోరుకుంటారే కాని రామరాజ్యాన్ని తీసుకుని వచ్చేవారు నిరాకారుడైన భగవంతుడు శివబాబాయే. మరి వారికి తప్పకుండా శరీరము కావాలి. వస్తే వారు బ్రహ్మ తనువులోనికే వస్తారు. బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు ఆదిదేవుడు ఆదిదేవి ఇరువురు కూర్చొని తపస్సు చేస్తున్నారు. వారి జతలో పిల్లలైన మీరు కూడా తపస్సును చేస్తున్నారు. ఇది రాజయోగము. సన్యాసులది హఠయోగము. సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. విజ్ఞానము అంతా బుద్ధికి సంబంధించిన చమత్కారము. అనేక ఇన్వెన్షన్లను కనుక్కుంటూ ఉంటారు. సుఖము కొరకు విమానాలు మొదలైన వాటిని తయారు చేస్తుంటారు. మళ్ళీ చివరిలో వీటి ద్వారానే వినాశనము జరుగుతుంది. బాబా చెప్తున్నారు, దేహ అహంకారాన్ని వదిలి తండ్రినైన నన్నే స్మృతి చేయండి. స్మృతి యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. రావణుడు మీ చేత ఎన్నో వికర్మలను చేయించాడు. పావనముగా అయ్యేందుకు ఒకే ఉపాయము ఉంది. మీరు ఆత్మయే, నేను ఒక ఆత్మయే అని ఆత్మీక స్థితిలో స్థితముకండి. ఆత్మయే పరమాత్మ అని అనడము చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతోంది. బాబా జ్ఞానామృత కలశాన్ని మాతలపై ఉంచారు. ఈ జ్ఞానము అమృతముతో సమానము. వికారాలు విషముతో సమానమైనవి. మీరు ఎప్పుడూ అమృతాన్ని వదిలి విషాన్ని తీసుకోరాదు. ఒక్క బాబాపై పూర్తిగా బలిహారమవ్వాలి. దేహ అహంకారమును వదిలి యోగాగ్ని ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. లక్ష్యమును ఉద్దేశ్యమును బుద్ధిలో ఉంచుకుంటూ ఈ చదువును చదవాలి. రచింపబడి ఉన్న డ్రామాను బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారులుగా కావాలి. వరదానము సదా ఉల్లాస ఉత్సాహాలనే రెక్కల ద్వారా ఎగిరే కళలో ఎగిరే శ్రేష్ట ఆత్మాభవ. జ్ఞానయోగాలతో పాటు ప్రతి సమయము నూతన ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి. ఇదే ఎగిరే కళకు ఆధారము. పని ఎటువంటిదైనా కానీ, శుభ్రము చేసే పని అయినా, గిన్నెలు కడిగే పని అయినా, సాధారణ కర్మ అయినా, అందులో కూడా ఉల్లాస ఉత్సాహాలు సహజంగా మరియు నిరంతరము ఉండాలి. స్లోగన్: ఎవరైతే నిర్మాణ చిత్తులో అలసిపోరో మరియు సదా వెలుగుతున్న జ్యోతులుగా ఉంటారో వారే విశ్వ కళ్యాణకారులు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.